ఘటనలకు సంబంధించి జరుగుతున్న విచారణ ప్రక్రియ తన గోప్యత హక్కుపై దాడికి దారితీసేలా ఉందని, మీడియా ద్వారా ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని సినీ నటి చార్మి సోమవారం ఉమ్మడి హైకోర్టును సంప్రదించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకులకు అనుగుణంగా విచారణ చేపట్టేలా విచారణ అధికారులను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి బలవంతంగా వాగ్మూలం తీసుకోకుండా చూడాలని కోరుకున్నారు. అలాగే తన న్యాయవాదితో పాటు మహిళా అధికారుల సమక్షంలో విచారణ చేపట్టేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. మానసికంగా శారీరకంగా హింసకు పాల్పడకుండా ఆదేశించాలని కోరారు. మాది గౌరవమైన కుటుంబం, అలాగే షూటింగ్కు వెళ్ళినప్పుడు కూడా నాతో పాటు కుటుంబ సభ్యులు ఒకరు తోడుగా ఉంటారని, మద్యం డ్రగ్స్ వినియోగం ఎలాంటి దురలవాట్లు తెలియదని చార్మి పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు కోర్టుని ఆశ్రయించిన విషయం కూడా మాకు తెలిసింది. ఇంకా అధికారికంగా మాకు పత్రాలు రాలేదు. రాకపోయినా కూడా అందులో అంశాలను మేము పరిగణలో తీసుకున్నాము. ఖచ్చితంగా దాన్ని చట్టానికి ఇప్పటి వరకు చేసే ఇన్వెస్టిగేషన్ అనండి, రక్త నమూనాలు తీసుకోవటం అవి చట్టానికి లోబడి చేస్తాము. దౌర్జన్యంగా ఎలాంటిది కూడా చేయటం జరగదు. సుప్రీంకోర్టు మార్గసూత్రాలని మేము కూడా పాటిస్తున్నాము. కాబట్టి ఇది కేవలం అపోహలతో కొందరు కోర్టుని ఆశ్రయించి చాలా సంతోషం. కోర్టు నుంచి వెళ్ళినా కూడా కోర్టు ముందర అన్ని వివరాలు కూడా మేము కూడా తయారవుతున్నాము. ఆ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు నమూనాలు తీసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళని ఫోర్స్ చేసి బ్లడ్ శాంపుల్స్ ఇతర శాంపుల్స్ తీసుకోవటం జరగలేదు. స్వేచ్ఛగా వాలంటరీగా వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, కాన్స్టిట్యూషన్ ఇచ్చే గ్యారంటీస్ని మేము వాటిని పరిగణలో తీసుకుంటాం.